తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ చౌదరి విజయపదంలో దూసుకెళ్లడంతో అనంతసాగరంలో సంబరాలు నిర్వహించారు. అనంతసాగరం సోమశిల బస్టాండ్ సెంటర్లో టీడీపీ నాయకులు భారీగా బాణాసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 2024లో రాష్ట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడతారని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో నిరుద్యోగులు మంచి నిర్ణయం తీసుకుని టీడీపీని గెలిపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతసాగర మండల టీడీపీ అధ్యక్షులు నడ్డా రవీంద్రారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చే అందరికి నా యొక్క నమస్కారాలు. మార్చి 13 తారీఖున టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. అవి ఈరోజు 16 తారీఖు కౌంటింగ్ జరుగుతుంది. ఎమ్మెల్సీ టీచర్ విషయాల్లో ఓటుకు 5000 ఎక్కడ 10000 ఎక్కడ పంచి టీచర్స్ వైసీపీ అసలు తీసుకోవడం జరిగింది. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో స్వచ్ఛందంగా ఒక్కొక్క గ్రాడ్యుయేషన్ 3 జిల్లాలు, తూర్పు అంటే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ ఈరోజు 9 జిల్లాలు ఎలక్షన్ జరుగుతుంటే 9 జిల్లాల్లో 3 పోస్ట్ గ్రాడ్ ఎలక్షన్స్ ఈరోజు తెలుగుదేశం పార్టీ దుందిపోక జరిగింది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల ఎలక్షన్ లో 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.